నువ్వు మాట్లాడు. ఇక్కడ నుంచి మాట్లాడచ్చు గట్టిగా పెట్టు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎన్ని సినిమాలు వచ్చినా ఈ రోజుల్లో అనేది మా అందరి కెరీర్స్లో చాలా స్పెషల్ సినిమా. అప్పటి వరకు ఒక పిఆర్ఓగా ఉన్న నన్ను ప్రొడ్యూసర్గా మార్చింది నా స్నేహితుడు శ్రేయస్ మీడియా శ్రీనివాస్. నేను కలిపి చేసిన సినిమా తన్ను కూడా ఒక ప్రొడ్యూసర్గా ఇంకా బిజీ పర్సన్గా మార్చింది సినిమా. అలాగే ఇండస్ట్రీకి మారుతి గారి లాంటి ఒక మంచి దర్శకుని పరిచయం చేసింది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన నటీనటులందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, టెక్నీషియన్లకి కాసల్ శ్యామ్ గారు, ఇక్కడ కుమార్, ఇక్కడ మనమ్మ అందరూ కూడా చాలా, అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ జేబీ అందరికీ కూడా చాలా మంచి కెరీర్స్ని ఇచ్చింది. అంటే ఒక ఏదో అంటారు కదా, అమృతం కోసం చిలికినప్పుడు ఎన్నో ఇలా బై ప్రోడక్ట్స్ వస్తాయి. అలా ఈ రోజుల నుంచి వచ్చిన మేము అందరం ఈ రోజుల్లో బై ప్రోడక్ట్స్, మా అందరికీ ఒక స్పెషల్ కెరియర్. ఎందుకంటే నిన్న ఆ రోజు జరిగిన మొదలైన జర్నీ నిన్న మొన్నట సక్సెస్ఫుల్ బేబీ వరకు నాకు కొనసాగుతుంది. అలాగే మారుతి గారు డైరెక్టర్ సాబ్, రాజా సాబ్ అనే పెద్ద సినిమా ప్రభాస్ గారితో ప్యాన్ ఇండియా సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. శ్రేయస్ మీడియా శ్రీనివాస్ చాలా బిజీగా సౌత్ ఇండియా నెంబర్ వన్ ఈవెంట్ ఏజెన్సీగా ఎదిగాడు, ఇంకా ఎన్నో సినిమాలు తీశాడు. సో మా అందరి కెరీర్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్. అంటే ఈ సినిమా రీరిలీజ్ అంటే ఏదో ఆ సినిమా రిలీజ్ చేస్తే డబ్బులు వస్తాయి ఏదైనా కాదు, ఒక పుష్కర కాలం. ఇది ఒక ఎవాల్యూషన్ ఆఫ్ అవర్ కెరియర్స్. మా కెరీర్స్లో ఎలా ఎదిగాం ఏంటి అనేది ఒకసారి వింటేజ్ మెమరీస్ చూసుకోవాలని శ్రేయస్ శ్రీనివాస్ దీన్ని రేపు అందరు చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాడు. సో అందరికీ కూడా ఒకసారి 12 ఏళ్ళ క్రితం ఒక 5D అనేది మారుతి గారు 5D ఒక సినిమా చేస్తే ఆ 5D సినిమా తీయచ్చు, దాని నుంచి బొమ్మ వస్తుందని చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అప్పుడు ఆర్జీవీ గారు కూడా వేసిన ట్వీట్ నాకు ఇంకా గుర్తుంది, 5D నేను ఫెయిల్ అయ్యాను, మారుతి సక్సెస్ అయ్యాడు. సో రెవల్యూషన్ ఇది ఇండస్ట్రీ కంటే, అది ఒక రెవల్యూషన్ ఫిల్మ్. ఎందుకంటే అప్పటి వరకు పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద టెక్నాలజీ, పెద్ద పెద్ద బడ్జెట్లతోనే సినిమా చేయాలనుకున్నాడు. ఒక 50 లక్షల లోపు బడ్జెట్తో ఒక 5D కెమెరాతో చేయడం అనేది ఎన్నో సినిమాలకు, ఎన్నో యూత్ సినిమాలకు ఆజ్యం పోసింది. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు కూడా 5D కెమెరా, డిజిటల్ కెమెరాతో తీయడం మొదలైంది. సో డిజిటల్ రెవల్యూషన్ సృష్టించిన మారుతి గారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే అప్పటి నుంచి మాకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారు, అలాగే మా 100 డేస్ ఫంక్షన్కి దాసనారాయణరావు గారు, ఇలా ఇండస్ట్రీ నుంచి ఎన్నో పెద్దలు ట్రైలర్ లాంచ్కి ఎంతోమంది సన్నిహితులు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఒకళ్ళ కెరీర్ ఎదిగిందంటే అది ఒక్కరోజు కష్టం కాదు, ఒకళ్ళతో కాదు, అంతమంది కలిసి టీమ్గా ఎదిగితేనే ఇది. సో ఈ ప్రాసెస్లో మాకందరికీ సహకరించిన, సహకరిస్తున్న మిత్రులు, శ్రేయాభిలాషులకు ముఖ్యంగా ఒక మంచి కంటెంట్ ఉంటే, యూత్ కంటెంట్ ఉంటే ఎప్పటికీ ఆదరిస్తున్న యూత్కి, ప్రేక్షకులందరికీ కూడా ఈ 12 ఏళ్ళ సందర్భంగా మా కెరీర్లో ఇచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.